అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టులో నేడు విచారణ జరుగునుంది. అయితే కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ సిబిఐని గతంలోనే కోర్టు ఆదేశించింది. ఈ నెల 7వ తేదీన బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్ పై విచారణ జరగగా మరి ఇరు వర్గాల న్యాయవాదులు కౌంటర్ దాఖలకు గడువు కోరారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికి అటు రఘురామకృష్ణరాజు ఇటు జగన్ బెయిల్ రద్దు పిటిషన్లకు సంబంధించిన కేసులు విచారణలు ఇవాళ హాట్ టాపిక్ గా మారనున్నాయి. ఏం జరుగుతుందనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివా నడి తెలుసుకుందాం. శివ, మొత్తానికి అటు రఘురామకృష్ణరాజు ఇటు జగన్ బెయిల్ రద్దు పిటిషన్లకు సంబంధించిన కేసులు విచారణ ఇవాళ హాట్ టాపిక్ గా మారున్నాయి కదా, మొత్తానికి ఏం జరగనుంది లక్ష్మి? మొత్తం మీద చూసుకుంటే కనుక మరికొద్దిసేపట్లో హైదరాబాద్ సిబిఐ కోర్టులో కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉంది, చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న సమయంలోనే పూర్తి స్థాయిలో నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అతను బెయిల్ కండిషన్ ని ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బెయిల్ పిటిషన్ ని బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి దాదాపుగా 2-3 సార్లు వాయిదా పడ్డ తర్వాత ఈ రోజు విచారణ చేపడతామని చెప్పి సిబిఐ కోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం ఈ అంశానికి సంబంధించి కూడా సిబిఐ కోర్టులో 11 గంటల సమయంలో విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి వేసిన పిటిషన్ ఈ రోజు ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు కొన్ని కేసుల్లో ఏదైతే దేశద్రోహానికి పాల్పడ్డాడు అనే దాని కేసులో కూడా రఘురామకృష్ణరాజుకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో జరగబోవడం రెండు కొంచెం కాకతీయాలంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శివ, అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషనే మొత్తం ఈ హోల్ ఎపిసోడ్ కి కారణమని అటు విపక్షాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. అలాగే ఆలాప్షేడన్ గా సిబిసిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఇంటికి వెళ్లి మరి ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం, కస్టడీలో అతనిపై 3rd degree ప్రయోగించడం, అలాగే హైకోర్టులో ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలని రిఫర్ చేసినా కూడా తాత్సారం చేయడం, తన కొట్టారిని రఘురామ ఫిర్యాదు చేసినా కూడా అవి గాయాలు కావని మెడికల్ నివేదిక రావటం, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో విపక్షాలు బహిరంగంగానే ఇదంతా కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నాయి, దాన్ని ఏ కోణంలో చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి లాగే కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు గాని లేకపోతే మిగిలిన ప్రతిపక్ష పార్టీలు గాని ఆరోపిస్తున్న దానికి తగ్గట్లుగానే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రతిరోజు ఢిల్లీ స్థాయిలో ఆయన మీడియా సమావేశం పెట్టడం, రచ్చబండ కార్యక్రమాలు పెట్టి నిత్యం ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ గడిచిన కొంతకాలంగా విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు రఘురామకృష్ణరాజు అంశానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకున్నది. అతనికి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఆగమేఘాల మీద అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి తరుణంలో ఇటు రఘురామకృష్ణరాజు మీద 3rd degree చేయటం, ఆ తర్వాత బెయిల్ హైకోర్టులో సంబంధించి రమేష్ హాస్పిటల్ తరలించాలని చెప్పి చెప్పినా గానీ అక్కడ తరలించకుండా డైరెక్ట్ గా జైలుకి తరలించడం, ఇట్లా పూర్తి స్థాయిలో కక్షపూరితంగా ఒక కష్టపూరిత వాతావరణంలో జరిగిన సంఘటనలుగానే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నట్లుంది. ప్రతిపక్షాలు కూడా అదే విధంగా ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి నిన్న ఒక వీడియో చేసి పంపించిన సందేశం కూడా అదే విధంగా ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శివా.